హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ వీడియోలో బేసిక్ వాస్తు ఏ విధంగా ఉండాలన్న విషయాల గురించి వీడియోలో చేయడం జరుగుతుంది. మీరు మొట్టమొదటిసారిగా మా యొక్క ఛానల్కి వచ్చి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి. ఈ వీడియోని చూడదాకా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత మనం వీడియోలోకి వెళ్దాము. మనందరం ఇండియన్స్, 99% అందరూ వాస్తు తగ్గట్టే ఇల్లు కట్టుకోవాలని చూస్తారు. వాస్తు తగ్గట్లనే మనం ఇల్లు కట్టుకుంటాం. దీనికన్నా ముందర మనకు మినిమం వాస్తు గురించి జ్ఞానం ఉండాలి కాబట్టి ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. నేను ఇంతకుముందు కొన్ని ప్లాన్స్ చేస్తున్నాను. ప్లాన్స్లో అప్పుడప్పుడు నైరుతి, ఈశాన్యం, కాంగ్రెస్ అని పదాలు వాడుతున్నప్పుడు కొంతమందికి అర్థం అవ్వచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. కాబట్టి ఈ నైరుతి కారణాలు, ఈశాన్యం కారణాలు అవి ఏ విధంగా ఉంటాయనేది తెలియజేయడానికి, బేసిక్ వాస్తును మీకు పరిచయం చేయడానికి వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి గమనించండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇమేజ్, ఈ ఇమేజ్లో ఈస్ట్ ఫేస్, ఈస్ట్ ఇటువైపు, నార్త్, వెస్ట్, సౌత్ ఉంటుందన్నమాట. ఈస్ట్ నార్త్, నార్త్ ఈస్ట్ కారణాన్ని ఈశాన్యం అంటారు. ఇది చాలా నీట్గా ఉంచుకోవాల్సిన ప్లేస్. మన వాస్తు ప్రకారం అంటే దేవుడికి ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రదేశం కాబట్టి ఈ ప్రదేశంలో మనము దేవుడి గది కానీ హాల్ కానీ ప్లాన్ చేస్తాము. బరువు ఎటువంటి ఈ ఏరియాలో మనం పెట్టకుండా వాస్తుకు తగ్గట్లు సెట్ చేస్తాం. కాబట్టి ఈ కాలంలో బరువులు కానీ ఏ అపశుభ్రమైన ఉండకుండా చూస్తాం. కాబట్టి ఈ కారణాలు ఈ విధంగా ఉంటుంది. తర్వాత సౌత్ ఈస్ట్ కారణాలు మనకు అందరికీ తెలుసు. మన ఇల్లు మ్యాక్సిమం ఆగ్నేయంలోనే కిచెన్ ఉంటుంది, కాబట్టి ఆగ్నేయం కారణాలలో కిచెన్ వాడతాం. 99% ప్రతి ఒక్కరు కిచెన్ ఈ ప్రదేశంలోనే పెడతారు. కాబట్టి ఆగ్నేయం వల్ల కిచెన్ ఉండాలి. ఇది వాస్తు, మన ఇండియన్ వాస్తు ప్రకారం. నెక్స్ట్ సౌత్ వెస్ట్ కారణాలు, నైరుతి, నైరుతి కారణాలనే మాస్టర్ బెడ్రూమ్, పెద్దవాళ్ళు ఈ మూలలో ఉండాలి. అలాగే బరువు ఏదైనా కానీ నార్త్ వెస్ట్ కారణాల్లో, సౌత్ వెస్ట్ కారణాల్లో పెట్టుకుంటారు. అంటే వీరివాస్ కానీ ఏ విధమైన బరువు వస్తువు, అంటే ఇంట్లో బరువు వస్తువు అంటే వీరివాళ్ళే అంటారు. కాబట్టి వీరివాళ్ళు కానీ ఇంకా ఏ విధమైన వస్తువులు ఈ విధంగా ప్లాన్ చేసుకుంటారన్నమాట. ఈ విధంగా నైరుతి ఈ కారణంలో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. అలాగే వీరి వాళ్ళు ఇతర సామాగ్రి ఈ మూల పెట్టుకోవడానికి పెట్టుకోవాలి. నైరుతి కారణంలో ఇది బేసిక్ వాస్తులో సిద్ధాంతం. తర్వాత వాయువులు, నార్త్ వెస్ట్ కారణాలు. ఈ ఏరియాలో ఎక్కువ మనం సెకండ్ బెడ్రూమ్ ప్లాన్ చేస్తాము. కొంతమంది టాయిలెట్స్ పెట్టుకుంటారు. ఇంకా వాయువు అంటే తర్వాత ఈ మొత్తం చూస్తున్నాం కదా, నార్త్ వెస్ట్ సౌత్ ఈస్ట్, ఇది బేస్ వాస్తు. ఈ ఈశాన్యంలో ఈ మూల బోర్ పాయింట్ చేస్తున్నాం. ఇంటికి తగ్గలం కదా, ఇంటికి కారణం తగ్గలం, ఈ మూల మనం బోర్ వేస్తాం. ఈ విధంగా బేస్ వాస్తు సిద్ధాంతం ఉంటుంది. షార్ట్లో ఈ ఈశాన్యంలో మీడియో పెట్టుకుంటాము. వాయువులో సెకండ్ బెడ్రూమ్ ఛాన్స్ ఖాళీ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. సౌత్ కారణంలో మాస్టర్ బెడ్రూమ్ పెడతాము. ఈ మూలన మీరు వాళ్ళు స్టోరేజ్ సామాన్లు పెడతాము. సౌత్ కారణంలో ఆగ్నేయంలో కిచెన్ ఉంటుంది. ఈ విధంగా బేస్ వాసు ఈ విధంగా ఉంది. కాబట్టి మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ముఖ్యంగా ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఈ వీడియో షేర్ చేయండి, వారికి ఫర్దర్గా ఉపయోగం ఉంటుంది. థ్యాంక్ యూ.